గోవర్ధన్ గారి ఆఫీస్లో చెప్పారు. చెప్పినప్పుడు కళ్ళంటి నీళ్లు పెట్టేసి కూర్చుని పోయిన చాలాసేపు. ఏవో అంత జెన్యున్గా చెప్పిన ఈ కథకి ఎంత హానెస్టీ ఉన్న ఈ కథ స్క్రీన్ మీద అంత బాగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందంటే దాన్ని మించి డైరెక్టర్ గారు తీయడం జరిగింది. ఎందుకంటే ఈ సినిమా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలరా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన సినిమా సార్. అది మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలీ గారు అంత చేసేవాడు. ఆ షాట్లు ప్రతి షాటు వచ్చేటప్పటి దాకా అతను పడిన కష్టం. అలాగే శిరీష్ గారి గురించి, ఫస్ట్ డే నేను ఆ బైక్ సీన్ చేశాను, సెకండ్ డే చూసేసరికి డే బై డే ఇంప్రూవ్మెంట్. నాకు మెయిన్గా అతనిలో బాగా ఆకట్టుకున్నది ఈ సినిమా ఆడుతుంది అన్నది అతని వాయిస్లో ఆయన కాన్ఫిడెన్స్ విపరీతంగా కనబడేది. అంత కాన్ఫిడెంట్గా అతను చేస్తుంటే డెఫినెట్గా ఇది మీకు మంచి సక్సెస్ వస్తుంది సార్, ఇది మీ నాన్నగారు గర్వపడే సినిమా అవుతుందని. నిన్న మా వాళ్ళు గుంటూరు నుంచి ఫోన్ చేసి అతని గురించి స్పెషల్ మెన్షన్లో, శిరీష్ గారు చాలా బాగా చేశారా, శిరీష్ బాగా, నాకు చాలా ఆనందం వేసింది. బికాజ్ అతను వాయిస్ అది చేస్తుంటే తెలిసింది ఇంత త్రో ఇంత కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది తెలుగులో ఇంత బాగా అతను చేస్తే. ఇది సెకండ్ డే థర్డ్ డేగా ఇంప్రూవ్మెంట్ చూసి నేను ఆశ్చర్యపోయాం. ఆ క్యారీ చేసిన సీన్స్, నేను భరణి గారు కూర్చున్నప్పుడు అతను తప్పు తప్పుగా మాట్లాడుకుంటా పక్కన ఆ టైమింగ్ తిరిగిన కానీ ప్రతి సీను, అలాగే ఎస్పెషలీ లాస్ట్ క్లైమాక్స్లో మొత్తం నేనే మాట్లాడతాను ఒక 7-10-12 లైన్లు. దానికైనా బిక్క చచ్చిపోయిన మాట్లాడలేక ఏం చెప్పాలో సమాధానం చెప్పలేని ఆ ఎక్స్ప్రెషను, ఎవ్రీథింగ్ అతనికి ఈ సినిమాలో చాలా పెద్ద ఇది వచ్చి నేను అనేశాను, ఏమవుతుంది సార్ మీ అన్నయ్య మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన తమ్ముడిగా కూడా మీరు అంత ఇది అవుతారని చెప్పాను. అంతలాగా అతను వాళ్ళ ఫాదర్కి అంత హ్యాపీనెస్ వచ్చి, మెయిన్ డైరెక్టర్ గారికి ఇలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చి సార్ నాకు ఎంత ఇదంటే ఒక్కొక్క ఫోన్ ఉనికిపోతున్నారు అలా లాస్ట్ డైలాగ్కి. ఒక థియేటర్లో తీస్తే చాలామంది కనెక్టే ఉంటారు దానికి సంబంధించి, అందులో అది కూడా. సో అది చాలా ఫీల్ అయ్యి నేను చేసిన సీన్ సార్ అది. ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ. తను కాంబినేషన్లో ఫస్ట్ డే చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ అనిపించిందండి నిజంగా. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే కొత్తగా చేసే హీరోస్కి కొంచెం సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉంటే పక్కన కొంచెం టెన్షన్ పడతారు, మనం ఈక్వల్గా చేయగలమా లేదా అని గ్యారంటీగా ఉంటుంది ఆ టెన్షన్. కానీ ఆ టెన్షన్ ఎప్పుడు నాకు కనిపించలా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్యాండిడేట్? అల్లు రామలింగయ్య గారు. అది పెద్ద ఫ్యాక్టరీ, అక్కడ ఒక తాను తయారవుతుంది. మొదటి తాను అరవింద్ గారు, రెండో తాను మా అల్లు అర్జును. ఇక ఇది కాస్ట్లీ తాను, లెనిన్ క్లాత్ అంటారు కదా అదనమాట. సో అట్లాంటి తాను ఇది. అక్కడి నుంచి ఏ డైలాగ్ అయినా సరే, సార్ మీ డైలాగ్ చెప్పండి ఒకసారి అని నా చేత 2-3 సార్లు చేయించేవాడు. చేయించాక తను అని పక్కకి వెళ్ళి ట్రైనింగ్ వచ్చేవాడు, రెడీ సార్ టేక్ అని. ఇక మా డైరెక్టర్ ఈయన మామూలుడు కాదు, తను కూడా ఎంత బాగా చేయించాడంటే తనకు కావాల్సింది వచ్చే వరకు చేయిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అది బాగా రావాలి అన్నాడు. నీకు బాగానే ఉంటుంది, మాకు ఇక్కడ అదిరిపోతుంది. అలాగే సాంగ్స్ ఎక్కడ ఎక్కడైంది, కుల్లు మనాలియా కాశ్మీర్ అంట, నీకు తెలుసు కదా, ఖజూర్ పండుతో వెళ్తే కిస్మిస్ అయిపోతుంది అక్కడ అంతే మామూలుగా. అట్లాంటి ప్లేస్లో సన్నటి బట్టలు వేసి డ్యాన్స్ వేయమంటారు. ఎలా వేస్తారంటే డ్యాన్స్ అక్కడ, ఇక్కడ అయితే ఫ్లోర్లో వేసుకోవచ్చు అక్కడ. కానీ ఎంతమంది కాంబినేషన్ అంటే నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత చెప్పించడం అలాగే యాక్ట్ చేయడం, నాకు ఎంతసేపు అల్లు శిరీష్ని చూడాలనిపించింది. 2 సార్లు చూశా. ఇమ్మీడియట్గా అరవింద్ గారు ఫోన్ చేశా, సార్ మీ పెద్ద కొడుకు అంటే అల్లు అర్జున్ ఎంత గొప్ప యాక్టర్ అయ్యాడో మళ్ళీ అదే దారిలో అదే బాటలో రెడీ అవుతున్నాడు అల్లు శిరీష్, రాసుకోండి సార్ చాలా పెద్ద హీరో అవుతాడు ఈ సినిమా తర్వాత. కానీ అలాగే మేము ఏదైతే అనుకున్నామో ప్రేక్షక దేవుళ్ళు సినిమాని ఆదరించారు, దాన్ని ఆశీర్వదించారు. సో గీత ఆర్ట్స్ అనగానే ఇప్పుడు నాకు తెలిసి గీత ఆర్ట్స్లో ఫెయిల్యూర్ లేదు, అన్ని హిట్సే సార్. ఏ ముహూర్తంలో మరి మా అంటే ఫాదరు గురుగారు అన్నీ అనుకోవాలి. ఎందుకంటే అల్లు రామలింగ గారితో నేను చాలా సినిమాల్లో సొంత కొడుకు, ఆయనైతే సినిమా కొడుకు, నేను దాదాపు ఓ 5 సినిమాలు యాక్ట్ చేసి ఉంటా ఆయనతోటి. ఆయన ఎప్పుడు కూడా అరే ఏం టైమింగ్ అనేది, కానీ
చాలా అద్భుతమైన టైమింగు. జనరల్గా కమెడియన్స్ పక్కన కమెడియన్ చేస్తుంటే ఇంకా మంచి ఊపు ఉంటుంది, నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావని అప్పుడు నన్ను ఆశీర్వదించారు. ఎమ్మెల్యేల సినిమా చూసి నీ జీను ప్యాంటే చూస్తే పిల్లమ్మ, ఎందుకంటే ఆయన పాట కూడా ఉంది, మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం అబ్బా ఆయన ఆయన స్టైల్, అదే స్టైల్ నాకు అనిపించింది జీను ప్యాంటో చూస్తే బుల్లమ్మ అనే పాటకి. ఆయన ఎన్నిసార్లు విని ఏది ఒకసారి పాడు అని, అంత మహానుభావుడు, గొప్ప కమెడియన్ను నన్ను ఆశీర్వదించారు ఆ రోజుల్లో. సో మరి ఇక డైరెక్టర్, హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతోమంది దీంట్లో చేస్తున్నారు. సోమలత గారు, అలాగే మా రావు రమేష్, ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళందరూ కాంబినేషన్. అంటే ఒక అద్భుతమైన సినిమా, అంటే ప్రేక్షకులు ఏంటంటే మంచి సినిమా అయితేనే మేము చూస్తాం, ఏదో సినిమా తీసి మాకు చూడమంటే చూడము అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఫస్ట్. మనం ఎన్ని ప్రెస్ మీట్లు ఇచ్చినా, ఎన్ని పేపర్లో యాడ్లు ఇచ్చినా, ఏం చెప్పినా కూడా చూడరు, మంచి సినిమానే ఆదరిస్తారు, చూస్తారు. సో ఇంత అద్భుతమైన సినిమాలో నాకు అవకాశం కల్పించినందుకు అరవింద్ గారికి, మా డైరెక్టర్ పరశురామ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ వచ్చారు సినిమా ఫ్లాప్ అయిన తర్వాత, కథ అయితే రాస్తున్నాను బట్ ఎక్కడ నాకు సినిమా అయితే దొరకట్లేదు. సో అలాంటి టైంలో అల్లు అరవింద్ గారు ఒకసారి పిలిచారు. సో ఆ పిలవడానికి కారణమైన శిరీష్, నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. నేను పిలిచి సినిమా చేయమని అడిగారు. సో అప్పటికైతే నా దగ్గర కథ అయితే ఏం లేదండి, ఏదో ఉన్న లైన్ ఒకటి చెప్పాను. బట్ ఇది కాదయ్యా, శిరీష్ నీ పేరు చెప్పాడు, కంపల్సరీగా నువ్వు తనకు ఏదో ఒకటి చెయ్యన్నాడు. సో అంత పెద్ద మనిషి, అంత పెద్ద ప్రొడ్యూసర్ గారు నన్ను పిలిచి ఫ్లాప్లోను నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను వినియోగపరచుకోకపోతే ఇంకా నేను ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వేస్ట్ అండి. సో అందుకే కసిగా రాశాను ఈ కథ. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు అంటే మీ మీద ఉన్న రెస్పెక్ట్ నేను చెప్తే అది పోగొట్టినట్టు ఉంటుంది, నాకు అది ఇష్టం లేదు. దానికి సమాధానం ఈ సినిమా అండి. సో సినిమా చేసేటప్పుడు సిరీస్ తర్వాత ఫస్ట్ కన్ఫర్మ్ అయిన ఆర్టిస్టు రావు రమేష్ గారు అండి. ఆయన పిలిచి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యారు ఆయన. అవునా, ఎంత గొప్పగా రాసిన కథ. ఫస్ట్ మీరు నరేషన్ ఇచ్చి, నరేషన్ విన్న తర్వాత మీరు నాకు చెప్పిన వర్డ్సే నాకు ఇంకా ధైర్యంగా ముందుకెళ్ళేలాగా చేసేయండి. సో సినిమా అయితే కాన్ఫిడెంట్గానే కంప్లీట్ చేశాను. లాస్ట్ 5 డేస్ నిద్ర పట్టట్లేదు అసలు, ఏంటి ఎలా ఉంటుందని. అంటే ఎంత ధైర్యం ఉన్నా సరే ఇప్పుడు తండ్రి కాబోతున్నాం తెలిసిన తర్వాత భార్య ప్రసవానికి వెళ్తే బయట ఉన్నది, అది టెన్షన్ తెలియదు, భయమో తెలియదు, ఏంటో తెలియదు, బట్ ఏదో ఒక తెలియని ఫీలింగ్ అయితే ఉంటుంది. సో అలాంటి ఫీలింగ్లో ఉన్నప్పుడు ఒకరోజు 11:45కి బన్నీ గారు ఫోన్ చేశారండి. ఈ సినిమాకి మీరు ఇచ్చిన ఫోన్ కాల్ ప్రశాంతంగా పడుకునేలా చేసింది. నెక్స్ట్ రోజు మార్నింగ్ ఆడియన్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ అగైన్ మళ్ళీ నేను రేస్లో ఉండడానికి దోహదపడింది. సో ఈ సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, శిరీష్ గారికి, నాతో పాటు ఉన్న నా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, ప్రతిరోజు ప్రతి షాట్కి నన్ను లొకేషన్లో ఉంటే అలీ గారు ఆల్మోస్ట్ రెడ్ బుల్లాగా ఎంకరేజ్ చేశారు. ప్రతి షాట్ రెడ్ బుల్ అయినట్టుండేది అని నేను ఉంటే పక్కన. సో అది వాళ్ళ ఇష్టం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏ ప్రొడ్యూసర్ గారు అయినా సరే సినిమా రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ చూసి వేరే సినిమా ఆఫర్ అవ్వడం లేదంటే ఇంకోటి అవుతుంది. సినిమా రిలీజ్కి ఇంకో 40 డేస్ ముందే ఎక్కడికి వెళ్ళకయ్యా, మళ్ళీ ఇంకో సినిమా చేస్తున్నాం అన్నారు అరవింద్ గారు. సార్ మీకు జీవితాంతరం రుణపడి ఉంటాను నేను. మళ్ళీ మీరు మెడబట్టుకొని గెంటేసే వరకు మీ ఆఫీస్లోనే తిరుగుతాను. నన్ను చాలామంది అడిగారండి గీత ఆర్ట్స్లో ఏదో ఒత్తిడి ఉంటుందంట, ఇన్వాల్వ్ అయిపోతారంట ఇదని. కన్న తండ్రి కొడుక్కి జాగ్రత్తగా కష్టపడి చదువుకోరా, జీవితంలో పైకి వస్తామని చెప్పడానికి ఒత్తిడి కాదండి అది. సో అది ఒక బాధ్యతగా ఫీల్ అవ్వాలి మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పరశురామ్ గారుతో పనిచేయడం స్టార్ట్ చేసిన తర్వాత 28 డిసెంబర్ 2015 10:00కి నేను ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టానండి. ఐ వాంట్ టు వర్క్ విత్ డైరెక్టర్ పరశురామ్ అగైన్ అండ్ అగైన్. ఐఎమ్ ఫైనలీ మేకింగ్ అ మూవీ విచ్ ఐ వాంట్ టు సీ యాజ్ అన్ ఆడియన్స్, వెయిటింగ్ ఫర్ సమ్మర్ 2016 అని పెట్టానండి. సో ఆ రోజు డిసెంబర్లోనే పెట్టింది ఈ మాట. సో అలాంటిది ఆ రోజు నేను అనుకుని ట్విట్టర్లో పెట్టింది వాళ్ళు నిజమైందండి. ఒక ఆడియన్స్గా నేను ఎలాంటి సినిమా అయితే నన్ను చూడాలనుకున్నానో అలాంటి సినిమా నాతో తీసినందుకు మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాతో నిజంగా ఒక గురువులాగా చెక్కి చేయించుకుని నన్ను మార్చి సరిదిద్ది
అందంగా చూపించి మంచిగా చేయించిందంటే ఫుల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ గారు. ఒక టోటల్గా ఒక 40-50 అవర్స్ డబ్బింగ్ చేయించుంటారు నాతోటి. ఒక రూమ్లో వచ్చిన డబ్బింగ్ రూమ్లో జైల్లో ఉంటుంది దాంట్లో అరెస్ట్ చేసేసి. బట్ చూసిన సినిమాలందరూ నా డైలాగ్ డెలివరీ కానీ మోడ్యులేషన్ బాగుంది అంటుంటే నిజంగా చెప్పలేకపోతుంది. నేను కాదండి ఎఫర్ట్ అంతా మా డైరెక్టర్ గారిదని. సినిమా అయిపోయాక నేను ఒకటే మాట చెప్పానండి, సార్ మీరు నా నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్టర్కి లైఫ్ చాలా ఈజీ చేసి పెట్టారు సార్, చాలా టిప్స్ టెక్నిక్స్ అని నేర్పి నన్ను ఆర్టిస్ట్గా దిద్దుపెట్టారండి. సో వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా కెరీర్లో ఒక రెండు ఫేసెస్ ఉంటాయండి, ఒకటి బిఫోర్ శ్రీరస్తు, రెండోది ఆఫ్టర్ శ్రీరస్తు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న అలీ గారితో సీన్ చేస్తుంటే నాకు భయం కన్నా ఎక్సైట్మెంట్ ఆనందం ఎంతో చాలా వచ్చింది. నాకు ఆయన వాడే పదాలు ఫ్లాంతర్ ఒకటి, జంబల్ హార్ట్, కిరికిరి, ఇన్ని అసలు నాకు డైలీ మాట్లాడుకునే పదాలు. అలాంటి అలీ గారితో చేస్తానంటే నాకు భయం కన్నా ఎక్సైట్మెంట్ వచ్చిందండి. బట్ నాకు నిజంగా ఆయనతో పనిచేయడం వల్ల కామెడీ టైమింగ్ కూడా పెరిగింది. అండ్ అఫ్కోర్స్ రావు రమేష్ గారి వరకు చాలామంది ఈ మధ్యకాలం నుంచి చూస్తున్నారు. బట్ నేను ఆయన ఒక చిన్న సినిమా చేశారండి బస్టాప్ అని, బస్టాప్ నుంచి నేను ఆయన చూసి అబ్బా మళ్ళీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో గొప్ప ఆర్టిస్ట్ దొరికారు అనుకున్నాను. తర్వాత నేను మొన్న రిలీజ్ అయిన ఆ సినిమా చూశాక సార్ చెప్పాను అనమాట, సార్ యువర్ నదర్ జెమ్ ఫర్ ద తెలుగు ఇండస్ట్రీ, అసలు మీలాంటి వారితోటి స్క్రీన్ స్పేస్ నేను షేర్ చేసుకుంటానంటే నా అదృష్టం, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అని చెప్పి అలా. సో అలా జరిగిందండి. అండ్ ఇంకొకటి, సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు అందరూ పాజిటివ్ ఇంప్రెషన్తోనే స్టార్ట్ చేస్తామండి, మా సినిమా ఆడుతుంది బాగుంటుంది అని చెప్పి. కానీ డే వన్ ఈ కథ విన్నప్పటి నుంచి నువ్వు ఒక మంచి సినిమా తీస్తున్నావు, నువ్వు ఏం భయపడక కాన్ఫిడెంట్గా వెళ్ళు అని ఇద్దరు వ్యక్తులు చెప్పారు. వన్ రావు రమేష్ గారు, టూ అలీ గారు అండి, ఇద్దరు ప్రోత్సహిస్తూనే ఉన్నారు. సో ఎక్కడో ఆ భయం అయితే లేదండి, చిన్న కాన్ఫిడెన్స్, ఎలాగైనా అఫ్కోర్స్ హిట్ కొట్టాలన్న తాపత్రం అన్ని పక్కన పెడితే వాళ్ళిద్దరు నిజంగా ఇచ్చిన కాన్ఫిడెన్స్ నాకు డైరెక్టర్ గారికి సినిమా ప్రొసీడ్ అవ్వడానికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చిందండి. అండ్ ఇంత అంత గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఇక్కడ నా స్టేజ్ మీదకి వచ్చి నా గురించి చెప్తుంటే సడన్గా ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. బట్ మా ఫాదర్ అనుకున్నట్టు ఈ పొగడతల్ని నేనేమి తలకి తీసుకుని రిలాక్స్ అయిపోను. వచ్చే సినిమాకి మరింత కష్టపడి నాకు ఇంత ఆదరణ ఇచ్చి నా పైన నమ్మి మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చే ఆడియన్స్ నిలబెట్టుకుని అబ్బా ఇతని సినిమాకి ఎదుగుతున్నాడు, మన సినిమా ఇండస్ట్రీలో మంచి ఆర్టిస్ట్ అవుతాడు అనిపించుకునేలాగా కష్టపడతాను. మళ్ళీ సభాముఖంగా అందరి ముందు మనవి చేసుకుంటానండి. మళ్ళీ గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్లో ఏ హీరో అయినా చేయాలనుకుంటున్నాడు. బట్ ఈ ఆపర్చునిటీ వచ్చిందంటే నాకు మార్కెట్ ఉందనో, నేను కొత్త జంట బాగానే ఆడిందనో కాదు, కేవలం అరవింద్ గారు కొడుకునికి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. బట్ ఆ ఆపర్చునిటీ నేను ఏమాత్రం రిలాక్స్ అవ్వకుండా చాలామంది హీరోలకి దొరకంది, కావాలనుకునేది నా దగ్గరకు ఉంది అని చెప్పి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాలా కష్టపడి పనిచేశానండి. అరవింద్ గారికి అల్లు శిరీష్తో తీసే అవసరం లేదు, బట్ శిరీష్కి అయితే అరవింద్ గారి బ్యానర్లో యాక్ట్ చేసే అవసరం ఉంది. సో ఈ సినిమా నాకు ఇచ్చినందుకు మా నాన్నగారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. పనిచేసినంతసేపు నాకు ఒకటే ప్రెషర్, 100% లవ్. పనిచేసినంతసేపు నేను హిట్ ఇవ్వాలనే దాన్ని కాకుండా 100% లవ్, సరేనోడు, భలే భలే మొగాడు ఇలాంటి సక్సెస్ స్ట్రీక్లో ఉన్న గీతార్ట్స్కి నేను స్పీడ్ బ్రేకర్ అవ్వకూడదు, ఎలాగే నా హిట్ ఫామ్ కంటిన్యూ చేయాలని చెప్పి ఆ ప్రెషర్ ఉండేదండి. బట్ లక్కీలీ ఆ సినిమా బాగాడింది. సో ప్రేక్షకులందరికీ మా సినిమాని ఆదరించినందుకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమాని డే వన్ ఎప్పుడైతే మేము టీజర్ స్టార్ట్ చేసామో, ట్రైలర్ కానీ పోస్టర్స్ కానీ నిజంగా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించి ఎంకరేజ్ చేసిన మీడియా మిత్రులకి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నానండి. ప్రెస్ షో చూసిన బయటికే అందరూ వచ్చి నాకు కంగ్రాచులేషన్స్, యూ డన్ అ గుడ్ ఫిల్మ్, యూ డన్ అ గుడ్ జాబ్ అన్నారు. సో అండ్ సినిమా నిజంగా పర్సనల్గా తీసుకుని లాట్ ఆఫ్ జర్నలిస్ట్ అసెడ్ నువ్వు ఇలాంటి సినిమాలు మేము ఎంకరేజ్ చేస్తాం, ఎందుకంటే మంచి సినిమాలు ఎవరైనా చేస్తుంటే ప్రోత్సహిస్తేనే మరికొద్ది ఇలాంటి సినిమాలు వస్తాయని వారు చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అలా మళ్ళీ పర్సనల్గా ఇంటర్వ్యూస్ ముందు నన్ను పక్కకి తీసుకెళ్ళి మాట్లాడి ప్రోత్సహించి నిజంగా అందరూ ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జనాల నుంచి ఎంత ఆదర్శం వస్తాయి నేను అందరూ అనే మాటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కువ వచ్చింది ఎక్స్పెక్ట్ చేయలేదని. బట్ నిజంగా అయితే మీరు విన్న డైలాగ్ ఏంటిది కానీ అదైతే వాస్తవం. సినిమా బాగానే ఉంటుంది, బాగుంటుంది, డీసెంట్ ఫిల్మ్ ఏదో తీసాము, నచ్చుతుంది జనాలకు అనుకుంటాం, కానీ ప్రతి డైలాగు, ప్రతి ఎక్స్ప్రెషను గుర్తుంచుకుని, ప్రతి సీన్ డీటెయిల్ గుర్తుంచుకుని వాళ్ళంత ఎగ్జైట్మెంట్తో చెప్పి కనెక్ట్ అయ్యి క్యారెక్టర్ గురించి మాట్లాడుతుంటే నిజంగా ఈ సినిమాలు సినిమా జనంలోకి వెళ్ళింది అని అనుకుంటానండి. వాళ్ళు అన్నట్టు కలెక్షన్స్ ఇవన్నీ అఫ్కోర్స్ నేను వాటి గురించి అంతగా పట్టించుకోను, బట్ ఫోన్ చేసి జనం చూసిన జనం అంతగా ప్రోత్సహించి వాళ్ళు అంతగా ఇన్వాల్వ్ అయ్యి చూసారంటే అదే సక్సెస్ ఒక ఆర్టిస్ట్కి నాకు తెలిసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఆడియన్స్ రెస్పాన్స్. వన్స్ అగైన్ ఈ సినిమాలో పనిచేసిన నా ఫెలో ఆర్టిస్టులు
మన లావణ్య కానీ, ప్రభాసీను కానీ, స్వప్నిక కానీ, అలా సీనియర్ ఆర్టిస్ట్ లైక్ ప్రకాష్ రాజ్ గారు, రావు రమేష్ గారు, అలీ గారు, సుబ్బరాజు, వీళ్ళందరికీ రణధీర్, వీళ్ళందరికీ మరొకసారి ప్రగతి గారు, సుమలత గారు, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి, అలాగే ఈ సినిమాని సపోర్ట్ చేసిన మీడియా వారికి, అండ్ ఈ సినిమాని వెల్కమ్ చేసిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పీపుల్ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ మేకింగ్ దిస్ అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. అందరు మాట్లాడిన తర్వాత లాస్ట్లో మాట్లాడమంటే ఎంతకాలం కొంత ప్రెషర్ ఉంటుంది, అండ్ ప్లస్ ఇంతమంది నుంచుని నన్ను మాట్లాడినప్పుడు పక్కన పక్కన చాలా సెటర్లు ఇస్తూ ఉంటారు, మాట్లాడటం కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ కొంచెం మాట్లాడతాను. నేను ఇది అహంకారంతోనో లేదంటే నేనేదో పెద్ద మేధావానో అని చెప్పట్లేదండి. ఈ సినిమా స్టార్టింగ్ బిగినింగ్ నుంచి నాకు ఎందుకో చాలా పాజిటివ్ వైబ్ కనపడుతుంది. అంటే నేను ఎక్కువ బహుశా మరి దేనివల్ల తెలీదు, నేను కొన్ని విషయాలు చూసి కొన్ని గెస్ చేయగలను, అండ్ నా గట్ ఫీలింగ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, కొన్నిసార్లు తప్పు జరగచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కరెక్ట్గా ఉంటుంది. నేను చాలాసార్లు మా గీతాజ్ ఆఫీస్లో నేను వేరే ఆఫీస్ మీటింగ్స్ మీద పైకి కిందకి వెళ్తుంటే నేను పరశురామ్ గారిని చూసేవాడిని. ఎప్పుడైనా ఒక డైరెక్టరు, ఏ డైరెక్టర్ అయినా కొంచెం కదలికి ఎక్కువ ఉంటుంది, అంటే కొంచెం ఆ స్పీడ్ ఉన్న డైరెక్టర్లు అందరిలో ఒక టెంపో ఉంటుంది, కానీ ఆ స్పీడ్ ఎప్పుడు ఆపుకుని కూర్చుని పెన్ను అలా పెట్టి రాస్తే ఆ సినిమా తిరుగులేదు, ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ చూస్తుంది నేను నమ్ముతాను. నేను ఆ పట్టుదల నేను పరశురామ్ గారిలో చూశాను, అండ్ సినిమాకి హిట్ అవడానికి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పాయింట్స్ అది నేను ఎక్కువ నమ్ముతాను. అండ్ సిరీష్ కూడా నేను ఇంతకుముందు సినిమాలు చూశాను కానీ ఈ సినిమా చూశాను, అంటే ఎక్కువ సిరి నేనేమి మాట్లాడుకోలేము కదా, ఒకే ఇంట్లో ఉంటాం కాబట్టి నేను ఏదో లేట్ నైట్గా వస్తూ ఉంటే లేదంటే డిన్నర్కో వెళ్ళేసి వస్తుంటే తను వస్తూ ఉంటాడు, ఏంటంటే ఆ షూటింగ్ వెళ్ళేసి వచ్చాను, ఓ నైట్ మరి 1 గంట అయింది అంటే అంటే నాకు తెలుస్తూ ఉంటుంది ఓకే కష్టపడుతున్నాడు. ఇది ఒకసారో రెండుసార్లో కాదండి, ఇది దాదాపు ఒక సంవత్సరంన్నరగా నేను చూస్తున్న ట్రావెల్ ఇది, సిరీస్ ట్రావెల్. సో నాకు అనిపించింది చాలా ఎఫర్ట్ పెడుతున్నారు డైరెక్టర్ కానీ హీరో కానీ, అండ్ డెఫినెట్లీ సినిమా పాజిటివ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో జరిగే విధానం నేను వింటూ ఉంటాను, అండ్ ప్రతి స్టేజ్లో నేను వింటూ ఉంటాను సినిమా ఇలా జరుగుతుంది అనేది. నేను యాక్టివ్ పార్టిసిపేషన్ లేకపోయినా కూడా ప్యాసివ్గా నేను వింటూ ఉంటాను. టైటిల్ శ్రీరస్తు సుబ్బమస్తు ఎన్న వెంటనే బా చాలా ప్లెజెంట్గా ఉంది, ఎవరిని ఇరిటేట్ చేయకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనరు, చాలా హంబుల్గా ఉంది, పాజిటివ్గా ఉంది. అండ్ అలాగే నెక్స్ట్ స్టేజ్లో ట్రైలర్ చూసినప్పుడు వావ్, నేను ఎప్పుడు ఒకటే నమ్ముతాను, మనం ఎంత పబ్లిసిటీ చేసినా ఎంత డబ్బా కొట్టినా జనాలు ట్రైలర్ చూసో ఒక ఆడియో చూసో లేదంటే ఆ టైటిల్ చూసో ఆ పోస్టర్ చూసో ఒకటి ఫిక్స్ అవుతారు, మనం ఏం చెప్పక్కర్లేదు వాళ్ళే ఫిక్స్ అవుతారు ఖచ్చితంగా. ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ మాత్రం ఈ సినిమాకి ఏర్పడిందని మాత్రం నాకు అర్థమైంది, అది నాకే కాదు చూసే ఆడియన్స్ కూడా. ఈ సినిమా కొంతమంది చెప్తారు నాకు, సార్ ట్రైలర్ చాలా బాగుంది సార్, వాళ్ళు నిజంగా ఫీల్ అవుతుంది కానీ చెప్పరు, నేను చెప్పేది కొంత పెద్ద డైరెక్టర్లు, వాళ్ళు చెప్పినప్పుడు నాకు అర్థమైపోయింది ఓహో ఓకే సినిమా పాజిటివ్గా ఉందన్నమాట. అండ్ సినిమా రిలీజ్ అవ్వకముందు నాకు రషెస్ చూపించారు, నేనేమి పెద్ద మేధావని అని కాదండి, నేను ఒక్కసారి రష్ చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది ఈ సినిమా పాజిటివ్ సినిమా. ఇంకా నాకు రేంజ్ తెలీదు ఏం తెలియదు, డాడీకి వచ్చి కంగ్రాచులేషన్స్ ఇచ్చి డాడీ ఇది పాజిటివ్ సినిమా, ఇంక ఇది ఎంత చేస్తుంది ఏంటి ఇదంతా మీ గీతార్ట్స్ పని, నాకు మాత్రం సినిమా బాగుండాలి అక్కడి వరకే నేను చెప్పగలను. నాకు పాజిటివ్ ఫీలింగ్ ఉంది, చాలా వార్మ్ ఫీలింగ్ ఉంది. అండ్ సిరీష్ గురించి నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే సిరి ఎప్పుడు చూసినా ఒకటే మాట అనేవాడు, నాకు మంచి నాకు నచ్చే సినిమా చేయాలని ఉంది అని ఎప్పుడూ అడిగాను, సిరి నీకు నచ్చే సినిమా నువ్వు చేస్తున్నావా, ఈ సినిమా నాకు నిజంగా నచ్చి నేను చేస్తున్నాను ఈ సినిమా అంటే. ఎప్పుడెప్పుడు చాలా ఏళ్ళ క్రితం బొమ్మరిల్లు వచ్చినప్పుడు లేకపోతే కొన్నాళ్ళ క్రితం ఒక మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమా వచ్చినప్పుడు అనుకునేవాళ్ళం ఇలాంటి సినిమా చేస్తే చాలా బాగుంటుంది అని, అండ్ నిజంగా సిరి ఇవాళ ఆ జాండర్ ఫిల్మ్ చేసి తనకు సక్సెస్ వచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ఫంక్షన్కి వస్తానికి నాకు 2 కారణాలు ఉండొచ్చు, ఒకటి మా నాన్నగారి సినిమా హిట్ అయినందుకు గీతాజ్ బ్యానర్లో, 2 సిరీస్ సినిమా హిట్ అయినందుకు కాదు, నేను మనస్ఫూర్తిగా ఇవాళ వచ్చింది మాత్రం కేవలం నా తమ్ముడు సినిమా హిట్ అయిందని మాత్రమే, ఎందుకంటే ఆయన చాలా సక్సెస్ చూశారు, ఆయన చూడని సక్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో అయితే లేదు. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ దిస్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ అండ్ ఇన్ ద స్టేట్. అండ్ అలాగే సిరీష్ నాకు ఎవ్రీడే షూటింగ్ చేస్తూ చెప్పేవాడు, ఇవాళ అలీగర్తో నాకు ర్యాపో చాలా బాగుంది, అలీగర్ బేసిక్లీ కమెడియన్స్ గురించి ఇంట్లో మేము ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, అలీగర్ ఇలా ఉంటారు ఇంకోళ్ళు అలా ఉంటారని, అండ్ ఎప్పుడో చెప్పాడు అలీగర్తో ఇలా సీన్ ఇవాళ చేశాను ఇలా చేశాను, నేను చెప్పాను నువ్వు ఎక్కువ చెప్పకు నేను ఒకేసారి సినిమా చూడాలనుకుంటున్నాను, బట్ చిన్న చిన్నగా చెప్పాడు. అండ్ హీ రియలీ ఎంజాయిడ్ హిస్ ట్రావెల్ విత్ అలీగర్. అలీగర్ మీరు మీకు తెలియదు మీరు ఎంత సపోర్ట్ ఇస్తున్నారు ఒక ఆర్టిస్ట్కి, ఎంత ఎనర్జీ ఇస్తున్నారు. ఒక డైసీ సిచ్యువేషన్లో నాకు ఆర్టిస్ట్కి
అలాంటి సపోర్ట్ మీ లాంటి వాళ్ళ దగ్గర చూస్తే అది ఎలాంటి ఎనర్జీస్తో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మీకు తెలియకుండా మీరు సినిమా చాలా సపోర్ట్ చేశారు, సిరీన్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే పరశురామ్ గారు చెప్పినప్పుడు నేను కథ విన్నాను, ఎప్పుడో లాంగ్ బ్యాక్ చాలా ఎర్లీ వర్షన్ విన్నాను. దాని తర్వాత వాళ్ళు చాలా మార్పులు చేశారు, ఎప్పుడో ఊరికే సరదాగా వినిపించారు ఆయన కొంతసేపు. అప్పుడు విన్నప్పుడు ఆయన చెప్పడమే, కథ చెప్పడమే, సిరీస్ తర్వాత ఎవరైనా ఒక ఫిగర్ నాకు స్ట్రైట్గా కనిపించిందంటే అది రావు రమేష్ గారే. రావు రమేష్ గారు అంటూ చెప్పారు. నేను రావు రమేష్ గారి గురించి చెప్పే అంత అంత సీనియర్ ఆర్టిస్ట్ కాదు, బట్ నేను రావు రమేష్ గారిని చూసినప్పుడల్లా ఇప్పుడు ఒకటే పాట పాడుతుంటాను, ఈనాటి ఈ బంధం ఏనాటిదో. అంటే మా తాతయ్య గారు రావు గోపాలరావు గారు కలిసి చాలా సినిమాలు చేశారు. అలాగే ఇవాళ మా నేను రావు రమేష్ గారి సినిమా చేస్తున్నాను సార్, మన రిలేషన్షిప్ ఇప్పుడు కాదు ఎప్పటిదో. ఇవాళ సిరి కూడా అదే రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం నాకు నిజంగా చాలా నచ్చింది సార్. మీ పర్ఫార్మెన్స్ ఈ సినిమా ఆ సినిమా నేను చెప్పగలం, మీ టైం రన్ అవుతుంది అంతే, మీ టైం రన్ అవుతుంది అంటే నేను పెట్టుకునే చెప్పగలం. వాళ్ళు బాగా చేశారు, అందులో బాగా చేశారు, ఇందులో బాగా చేశారు. మీరు ఇందులో బాగా చేస్తున్నా మీ ఫామ్, మీ టైమింగ్ నాకు అర్థమైపోతుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద సినిమా మీ వర్క్ అలా ఉంది. థ్యాంక్ యూ సార్. అండ్ ఎవ్వరు ఎంత బాగా కష్టపడినా, హీరో ఎంత బాగా చేసినా, హీరోయిన్ ఎంత బాగా చేసినా, అండ్ అఫ్కోర్స్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఆల్ ది అదర్ ఆర్టిస్ట్ హూ డన్ ఇన్ ద ఫిల్మ్. లావణ్య చాలా చాలా క్యూట్గా ఉంది. మా ఆవిడ జనరల్గా ఏ అమ్మాయిలు నచ్చరు, కానీ లావణ్య త్రిపాఠి బాగా నచ్చింది. బహుశా నాతో చేయలేదు కాబట్టి, బట్ తన జనరల్ కాంప్లిమెంట్ ఇవ్వదు, కానీ తను ఇచ్చిందంటే నాకు అర్థమైంది, ఓహో చాలా మంది ఆడపిల్లలకి నచ్చుద్ది లావణ్య అని. కంగ్రాచులేషన్స్ లావణ్య, అండ్ టు ఆల్ ద పీపుల్ హూ హావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. తమన్, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎవరు ఏ క్రాఫ్ట్ ఎంత బాగా చేసినా, ఆర్టిస్టులు ఎంత బాగా చేసినా, లేదా టెక్నీషియన్స్ ఎంత బాగా చేసినా, హిట్ మాత్రం కేవలం ఒక డైరెక్టర్ ఇవ్వగలడు. ఎందుకంటే ఏ క్రాఫ్ట్ ఎంత ఎక్సెల్ అయినా డైరెక్షన్ క్రాఫ్ట్ ఎక్సెల్ అయితేనే సినిమా సక్సెస్ చూస్తుంది. అది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. మా అందరికీ, నాకు, మా నాన్నగారికి, సిరీష్కి ఈ సినిమా చాలా ప్రెస్టీజియస్ సినిమా. అంటే బోల్డ్ సినిమాలు చేయొచ్చు గీతార్స్లో, కానీ ఈ సినిమా ఎలా అంటే, ఇన్ అ వే దిస్ ఇస్ సిరీష్ ఫస్ట్ ఫిల్మ్. డెబ్యూ లాంచ్ కింద మేము ఫీల్ అయ్యాం. సో మా లాంచ్ని, మా అంటే ఒక ఎంటైర్, అంటే సిరీకి రాబోయే ఫ్యూచర్కి ఒక కెరీర్ వేసే రోడ్ అనమాట. సో అంత రెస్పాన్సిబిలిటీ ఉంది ఈ ప్రాజెక్ట్కి. సో ఆ రెస్పాన్సిబిలిటీ తను ఫీల్ అయ్యి డెలివర్ చేసినందుకు మనస్ఫూర్తిగా మా తరపు నుంచి, మొత్తం మా కుటుంబం తరపు నుంచి, మా గీతాజ్ తరపు నుంచి పరశురామ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వి ఆల్ ఆర్ ఎంజాయింగ్ ది సక్సెస్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వన్ మ్యాన్, దట్ ఈస్ మిస్టర్ పరశురామ్ ది డైరెక్టర్. లాస్ట్లో చెప్పాలి, మా నాన్నగారు, లేదు లేదు అదేదో పొగడుతున్నావు అనుకుంటూ కాదు, నేను ఒకటే చెప్తున్నాను, డాడీ మనం చాలా సినిమాలు చేస్తుంటాం, నువ్వు మాకు దిరా తీసుండొచ్చు, లేకపోతే సరైన ఒకటి తీసుండొచ్చు, లేదంటే భలే భలే మొగడ తీసుండొచ్చు, 100% లవ్ తీసుండొచ్చు, చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ చాలా తీస్తావు. బట్ ఈ సినిమా శ్రీరస్తు శుభ్రస్తు అనేది మనకి వెరీ ఇంపార్టెంట్ సినిమా, ఎందుకంటే మన సిరీని లాంచ్ చేస్తున్న కింద నువ్వు ఫీల్ అవుతున్నావు, నేను ఫీల్ అవుతున్నాను. మనకి చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఈ తర్వాత, ఈ సినిమా తర్వాత నువ్వు ఏ సినిమా కొట్టినా కొట్టపోయినా పెద్ద లెక్క లేదు. నాకు మాత్రం ఈ సినిమా అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా కింద నేను చెప్తుంటే, నిజంగా నేను అంటే ఆయన ఈ సినిమాకి పనిచేసిన విధానం చూసి నేను నా కొడుకుతో 20 ఏళ్ళ తర్వాత ఎలా ఉండాలో నేర్చుకున్నాను. అంటే అది కేవలం సినిమాకి సంబంధించిన విషయమే కాదు, మనం పేరెంట్స్గా నుంచున్నప్పుడు పిల్లలకి ఏ రేంజ్లో సపోర్ట్ చేయాల్సి వస్తే ఇన్ ద రైట్ వే, అది నేను చాలా బాగా నేర్చుకున్నాను మా నాన్నగారి దగ్గర నుంచి. సో థ్యాంక్ యూ డాడీ ఫర్ బీయింగ్ ద బెస్ట్ డాడ్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఒకసారి రీసెంట్గా ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ గారిని అడిగినప్పుడు నాన్నగారు ఏమన్నారు మూవీ చూసిన తర్వాత అంటే, బన్నీ ఏ సరైనోడు చేసిన తర్వాత జస్ట్ ఇలా ట్యాప్ చేసి బాగా చేసావు అని అన్నారు అంతే అని చెప్పి చెప్పారు. ఇప్పుడు మీరేమంటారో ఒకసారి వినాలనుంది. సో ఏమంటారు శిరీష్ గురించి ఒక్క మాట, దెన్ విల్ స్టార్ట్ ఆఫ్. పురాణాలు చదివే వాళ్ళకి భార్గవుడి కథ తెలుసు, అంటే తండ్రి ఎప్పుడు జరుగుతూ ఉంటాడని ఆటకెక్కి తండ్రి నెత్తి మీద ఒక బండరాయి వేద్దాం అని పైన ఎక్కి కూర్చున్నాడు. తల్లి అడుగుతుంది అనమాట భోజనం చేసేటప్పుడు, ఏంటండి ఊరంతా మెచ్చుకున్నాం మీ అబ్బాయిని, మీరు మెచ్చుకోరంటే దిష్టి తగులుద్దని మెచ్చుకోవట్లేదే, వాడంత గొప్పవాడు ఎవడుంటాడు అని అంటే ఆ రాయి అక్కడ పడేసి కిందకు వచ్చి కాళ్ళు పట్టుకుని నేర్చాయంట కొడుకు. ఈ కథ చాలామందికి తెలిసి ఉంటుంది. ప్రస్తుతం మా యూత్ క్యాడర్కి తెలుసో లేదో తెలియదు, కానీ నాకు అటువంటిది, నేను మా అబ్బాయిల్ని ఎక్కువగా
పొగడడం బాగుండదనో దిష్టి తగులుద్దనో ఏదో ఎక్కువగా చెప్పను, ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసింది తెర మీద చూస్తున్నారు కదా, సో విడిగా చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ ఎంత బాగా పనిచేశాడని కానీ, తర్వాత మణికంఠన్ అని మా కెమెరామెన్ ఎంతని చాలా అందంగా చూపించి సినిమాని అంత అందంగా చూపించగలిగిన మణికంఠన్ గారికి, ఇంకెవరిని మర్చిపోయాను, థియేటర్ వెంకటేష్ గారు, పగలు రాత్రుల గదిలో కూర్చుని ఈయన చెప్పినవన్నీ చేసి చాలా చక్కగా పనిచేసిన థియేటర్ వెంకటేష్ గారికి. ఇంకా నేను చిన్న చిన్న మన నీ స్టైలిస్ట్ పేరేంటి, ఇంద్రాక్షి, తన్ని అందంగా చూపించిన ఒక స్టైలిస్ట్ ఇంద్రాక్షికి, ఇట్లాగ ఇంక నేను మర్చిపోయింటే మీరు చెప్తే నేను వారు టీవీ చూస్తున్నప్పుడు మార్తండ గారికి చెప్పి, సో మర్చిపోయిన అందరికీ ఈ సినిమాని ఇంత మోసి తీసుకొచ్చి ఇంతసేపు మీరు ఈ సినిమాని ఇలా పైకి తీసుకురొచ్చి ఇలా చూపించడానికి ఇలా దీనికి మా అడ్వర్టైజ్మెంట్స్తో కాకుండా మీ మీడియా సపోర్టు ఇంత ఇచ్చి శిరీష్ని మీడియా ఈ సినిమాలో ఆశీర్వదించింది అని ఫీల్ అవుతాను. సో ఈ మా శిరీష్ని ఇట్లాగే ఆశీర్వదిస్తూ ఉండమని, అతని ఎఫర్ట్స్ ఉన్నంతకాలం అంటే అతను ఎఫర్ట్ పెడతాడు తప్పనిసరిగా కష్టజీవులు వీళ్ళు, అది చిరంజీవి గారిని చూసి మనం కష్టం ఏంటో మనం తెలుసుకోవచ్చు, ఒక కష్టపడితే ఓ మనిషి ఎంత పైకి వస్తాడో తెలుసుకోవచ్చు. అది వీళ్ళందరికీ కూడా వచ్చి వీళ్ళందరూ చాలా కష్టజీవులుగా మారడం, నిజంగా ఎంత సంపాదించారు ఎంత సంపాదించబోతారు ఇవన్నీ తర్వాత అండి, నిజమైన కష్టం పడగలే వాళ్ళు ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.